Hi friends, this is Manikanta Prasanna Kumar. Welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I cleared RRB NTPC and also SSC CGL, and I am selected as Customs Inspector in CGL 2017. Hello friends, welcome to the series of Xavier Aptitude Test exact previous questions on Advanced Maths. So basically, I'm already last videos lo kuda ఎగ్జాక్ట్ ప్రీవియస్ పేపర్స్ అనేది డిస్కస్ చేస్తున్నాం. సో దాంట్లో మనం ఓన్లీ అడ్వాన్స్ మ్యాథ్స్ కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ మనకి అప్కమింగ్ సీజియల్ ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ వాటిని మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. ఎస్, సో ఇన్ దిస్ వీడియో విల్ డిస్కస్ ది ఎగ్జాక్ట్ 2013 క్వశ్చన్ పేపర్. ఓకే, సో 2013 ఎగ్జాక్ట్ పేపర్ లో మనకి ఒక 6 క్వశ్చన్స్ దాకా ఇంపార్టెంట్ ఉన్నాయి. అంటే మన ఎగ్జామ్ అంటే సీజియల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ 6 క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ గా ఉన్నాయన్నమాట. దట్ టు ఓన్లీ ఆన్ అడ్వాన్స్ మ్యాథ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ది ప్రాబ్లం. ద ఫస్ట్ వన్, చాలా జాగ్రత్తగా ఫస్ట్ మీరు ఆ ప్రశ్నని ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ ని బాగా అర్థం చేసుకోండి. ఓకే, ఫస్ట్ అండర్స్టాండ్ ది క్వశ్చన్ అండ్ ఫ్రమ్ దట్ క్వశ్చన్ ఇఫ్ యూ వాంట్ టు డ్రా ఎనీ డయాగ్రామ్ ప్లీజ్ డ్రా ఇట్. ఓకే, సో లెట్స్ సీ. ఎట్ ద సెంటర్ ఆఫ్ ఏ సిటీస్ మున్సిపల్ పార్క్, ఒక మున్సిపల్ పార్క్ ఉంది, మున్సిపల్ పార్క్ మధ్యలో దెర్ ఈజ్ ఎ లార్జ్ సర్క్యులర్ పూల్. పూల్ అంటే చెరువు లాంటిది. ఓకేనా, దట్ టు ద పూల్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ సర్కిల్. నెక్స్ట్, ఎ ఫిష్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ద వాటర్ దట్ ఇన్ దట్ పూల్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ ది పూల్. ఆ పూల్ కి ఒక ఎడ్జ్ లోని ఒక ఫిష్ ని వదిలేశాడు. ఓకే, ద ఫిష్ స్విమ్స్ నార్త్. ద డైరెక్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఫిష్ స్విమ్స్ నార్త్ ఫర్ 300 feet బిఫోర్ ఇట్ హిట్స్ ది ఎడ్జ్ ఆఫ్ ది పూల్. ఎడ్జ్ కి టచ్ చేయక ముందు 300 feet తను ఏం చేసింది, స్విమ్ చేసింది ఆ చేప. ఓకే, ఎడ్జ్ కి హిట్ అయిపోయింది. హిట్ అయ్యాక ఏమైంది, దన్ టర్న్స్ ఈస్ట్, ఈస్ట్ డైరెక్షన్ లో తిరిగి అండ్ స్విమ్స్ ఫర్ 400 feet బిఫోర్ హిట్టింగ్ ద ఎడ్జ్ అగైన్. ఇంకొక ఎడ్జ్ హిట్ చేసేటప్పటికి 400 feet అనేది స్విమ్ చేసింది. ఓకే, దెన్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దాట్ పూల్, అయితే ఆ పూల్ యొక్క ఏరియా ఎంత అంటున్నాడు. దెర్ ఈజ్ సమ్ మున్సిపల్ పార్క్, ఇన్ దాట్ మున్సిపల్ పార్క్ దెర్ ఈజ్ ఎ సర్క్యులర్ పూల్ అండ్ సమ్ కండిషన్స్ ఆర్ గివెన్ అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ ది సర్క్యులర్ పూల్. దాట్స్ ఇట్. సో హౌ డు యూ ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ బై ఆర్ స్క్వేర్. దిస్ ఈస్ ద జనరల్ ఫార్ములా టు ఫైండ్ అవుట్ ది ఏరియా ఆఫ్ ది సర్కిల్. ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఆప్షన్స్ ఆల్ ద ఆప్షన్స్ హ్యావ్ పై. ఎస్ సార్. So if I find out the radius, if I find out the radius, then I can easily find out the value of pi r square. So ఇప్పుడు మీరు ఆప్షన్స్ వైజ్ వెళ్ళిపోవచ్చమ్మా, ఈజీగానే ఆప్షన్ వైజ్ చూడండి. ప్రతి దాంట్లో పై ఉంది, ఆ పై తీసేగా మిగతా వాల్యూస్ ఉన్నాయి చూసారా, ఆ మిగతా వాల్యూస్ ఖచ్చితంగా సమ్ స్క్వేర్ టర్మ్ అయి ఉండాలి బికాస్ ఆర్ స్క్వేర్ ఉంది కదా. సో ఇప్పుడు మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఏ టర్మ్ అమ్మా మనకి ఓన్లీ మనకి ఆర్ స్క్వేర్ టర్మ్ అవుతుంది. 625 00 అంటే 250 whole square ఫస్ట్ ఆప్షన్ ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చూడండి, 125 000 కాదు అండ్ 25 00 00 అంటే 500 కి పర్ఫెక్ట్ స్క్వేర్ అంతేనా. కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ కానీ థర్డ్ ఆప్షన్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఫోర్త్ ఆప్షన్ కూడా కాదు. సో ఇప్పుడు మోర్ దాన్ వన్ ఆప్షన్ ఛాన్స్ ఉంది అంటే ప్రాబిలిటీ 1/2, కానీ మనం ఖచ్చితంగా మనం పెట్టగలగాలి కదా. సో కాబట్టి మనం ప్రొసీజర్ తెలుసుకుందాం. ఓకే, లెట్స్ సీ ద ప్రొసీజర్. సో ఫస్ట్ అక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. సర్క్యులర్ పూల్ లోని ఒక ఫిష్ ని వదిలేడు. ఫస్ట్ మీకు డైరెక్షన్స్ తెలియాలి. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ నో ద డైరెక్షన్స్. దిస్ ఇస్ ఈస్ట్, ఇట్ ఈస్ వెస్ట్ అండ్ ఇట్ ఈస్ నార్త్ అండ్ ఇట్ ఈస్ సౌత్. అయితే ఏం చేశాడంటే ఫస్ట్ ఒక ఎడ్జ్ దగ్గర వేసాక నార్త్ డైరెక్షన్ లో వెళ్ళిందంట. ఎంత దూరం నార్త్ డైరెక్షన్ స్విమ్ చేసింది, 300 feet. సపోజ్ నేను ఈ పాయింట్ దగ్గర ఈ ఎడ్జ్ దగ్గర ఫిష్ ని వదిలేశాను. నార్త్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్ అంతేనా. సో ఈ నార్త్ డైరెక్షన్ 300 feet వెళ్ళింది. ఎంతవరకు, ఒక ఎడ్జ్ కి టచ్ అయినంత వరకు. సపోజ్ ఈ ఎడ్జ్ పాయింట్ ఏ అనుకుంటే ఇది బి అనుకుంటాం. బి తర్వాత ఏమైందంటే బి నుంచి ఈస్ట్ డైరెక్షన్, ఈస్ట్ అంటే ఇటువైపు కదా, అంటే ఇటువైపు తిరిగింది. తిరిగి అగైన్ ఎడ్జ్ టచ్ అయ్యేటప్పటికి 400 feet తిరిగింది, స్విమ్ చేసింది. ఓకేనా, క్లియర్ గా తెలిసిపోతుంది కదమ్మా, ఇది 300 ఇది 400. వాట్ ఈస్ దిస్ యాంగిల్ బిట్వీన్ ద డైరెక్షన్స్ ఈస్ట్ అండ్ నార్త్? ఇట్ ఈస్
90 degrees. So, kabatti idi 90 kabatti idi 300 idi 400 ante what is the value of this hypotenuse? Idi enta untundi manaki 500 andane kada. Can we say that this hypotenuse is a diameter of the circle or not? Of course, because ikkada 90 degrees unda, angle in the semicircle is 90. So that means if it is 90 degrees, then definitely this hypotenuse should be the diameter. So what is the diameter? 500. If diameter is 500 feet, what is the radius? 250. Yes. So now if I know the radius, then what is the area of that circular pool? It is equal to pi into 250 whole square. 25 square is 625. 10 whole square means 2 zeros. So 625 double zero pi, that is the first option is the correct answer. That's it. So ante gani comedy ga meera diameter radius ga teesukoni pi into 500 whole square chesaru ankonde third option vastundi. Ala third option pettesaru ankonde then you definitely meeru papulo kalesinattu avutundi. Okay na? So simple question idi em ledhu manaki right angle triangle lo two adjacent or perpendicular sides ichesadu. And you have to find that hypotenuse, which is nothing but the diameter of the circle. That's it. I hope all of you clear. Now I'll go to the next one. That is second. Sorry. See this question. Consider this expression: a square plus a plus 1 into b square plus b plus 1 into c square plus c plus 1 into d square plus d plus 1. Into e square plus e plus 1 by a b c d e, where a b c d e are positive numbers, then the minimum value of this expression. The same model which I already covered in my algebra playlist, algebra alone I already checked. So in that only I told the problem with three variables, but here five variables is there. Then what is the value of the that two minimum value of the expression? So I will tell you two methods for this problem. The first method is general substitution method. Here a, b, c, all the five numbers are positive numbers and you have to find out the minimum value. So what is the least positive number? Are here positive integers in particular. What is the least positive integer? 1. So that's why I'll substitute a, b, c and d or 1. Any 1 this is kundan. Then chapman apde 1 plus 1 plus 1 3. 1 plus 1 plus 1 3, again 3, again 3, again 3, by 1 into 1 into 1 into 1, 1. What is the answer? 3 power 5, that is 243. That is fourth option is the correct answer. That is through substitution you can easily solve it. Okay. And what is the correct procedure for this problem? What is the correct procedure? That is method 2. It is very simple. What you have to do is divide the first term with a. In the denominator we have a, b, c, d, e. Yes. So first term ni individual ga a to divide chendi. That is a square plus a plus 1 by a. Into second term ni b to divide chendi. B square plus b plus 1 by b. Again c square plus c plus 1 by c. D square plus d plus 1 by d. And e square plus e plus 1 by e. So individual ga prati term ni okoka value to divide cheyandi. When I divide all these values like this, then a square by a plus 1 by a plus 1. Yes. And b plus 1 by b plus 1. C plus 1 by c plus 1. D plus 1 by d plus 1. And e plus 1 by e plus 1. Okay, allows. So I hope all of you know that what is the least value of a plus 1 by a, or what is the least value of one variable plus inverse of its variable? It is always less than 2. Sorry, greater than 2. That means the minimum value. The minimum value is 2. The value of a plus 1 by a is always greater than 2. Greater than or equal to, in particular. Greater than or equal to 2. The least value is 2. You have to find out the least value or minimum value. So in the values a plus 1 by a you can substitute 2 because that is the minimum value. In place of b plus 1 by b, what is the minimum value? 2. C plus 1 by c, 2. D plus 1 by d, 2. E plus 1 by c, 2.
So 2 plus 1, 3. Here also 3, 3, 3, and 3. So 3 into 3 into 3, that is 3 power 5, which is equal to 243. That is fourth option. So this is the general procedure in which the sum of the variable and its inverse variable is always greater than or equal to 2, or its minimum value is 2 and cheppochu. So adi manaku telisthe idi already nen proof chesanu using arithmetic mean and geometric mean. We proved this in algebra playlist. Please watch that video for its proof. Okay, if you know directly, then it is the thing, or if you know substitution, then it is the thing. Okay, I hope all of you clear. Now I'll go to the next one, that is third one. See this. In a square PQRS, there is a square PQRS. A and B are two points on PS and SR. Okay, square undamma. Okay. What is the square? It is PQRS. PQRS. There are two points on PS and SR. PS and deen meda A anedo point undi. ANA point ఎలాంటిదంటే PA is equal to 2AS. That means if AS is one part, then what is the value of PA? It is two parts. Similarly, in SR there is another point. SR there is another point such that RB is equal to 2BS. That means if B is this one part, RB is two parts. Okay. And if PQ is 6 cm, that means side of the square is 6 cm, then what is the area of triangle ABQ? You have to find out this. Area of triangle ABQ is equal to how much? Basically, mano oka point cheptunna manaki parallelograms lo cheppanu. Okay, if you don't know, watch that video, please watch that. Suppose there is a parallelogram ABCD. And these are the two points X and Y. These are the midpoints. Then what is the triangle DXY to parallelogram ABCD? This 3 is to 8. And if 3 parts unte total parallelogram is 8 parts. And ippudu ee rendu midpoints ainappudu. Ippudu manaki idi parallelogram ki property kaadu. For rectangle, for square, for rhombus, for all the things, this property holds. Yes. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ లో మనకి ఏ అండ్ బి అనే మిడ్ పాయింట్స్ ఇచ్చేసాడు అనుకోండి, దెన్ డైరెక్ట్ గా మనం ఏం చెప్పొచ్చు, దిస్ ట్రయాంగిల్ హాజ్ త్రీ పార్ట్స్ వెన్ ద స్క్వేర్ ఈస్ ఎయిట్ పార్ట్స్ అని చెప్పొచ్చు. బట్ ఇయర్ ఏ అండ్ బి ఆర్ నాట్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్ పిఎస్ అండ్ ఎస్ఆర్. ఎస్ కాబట్టి మనం ఈ ప్రాపర్టీని వేయకూడదు. మరి ఎలా చేస్తాం? దీని ఏం లేదు, ఇక్కడ ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కనబడుతున్నాయి, ఈజీగా వాటి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం, స్క్వేర్ నుంచి అవి మైనస్ చేస్తాం. దట్ ఈస్ వన్ మెథడ్. అండ్ ఐ విల్ టెల్ యూ అనదర్ మెథడ్ ఆల్సో. ఓకే, ప్లీజ్ లిజన్ బోత్ ద మెథడ్స్. ఓకే, బోత్ ఆర్ సింపుల్. లెట్ సీ. సపోజ్ పిక్యూఆర్ఎస్ కదా, పిక్యూఆర్ఎస్ అనుకుందాం. ఏం చెప్పాడు మనకి, పిఎస్ మీద ఏ, పిఎస్ఆర్ మీద బి. సారీ, పిక్యూ ఇలా తీసుకున్నాం, పిక్యూఆర్ఎస్. ఓకే, పిఎస్ మీద ఏ, ఆర్ఎస్ మీద బి. అండ్ ఇట్ ఈస్ వన్ పార్ట్, దెన్ ఇట్ ఈస్ టూ పార్ట్స్, అండ్ ఇట్ ఈస్ వన్ పార్ట్ అండ్ ఇట్ ఈస్ టూ పార్ట్స్. ఓకే, అదే కదా ఇచ్చిన వాడు. సో నౌ పిక్యూ 6 సెంటీమీటర్స్. పిక్యూ 6 అంటే స్క్వేర్ కాబట్టి అన్ని కూడా 6 సెంటీమీటర్స్ ఉంటాయి. సో వన్ పార్ట్ ఈస్ టు 1:2 అంటే టోటల్ 3 పార్ట్స్. ఎస్, సో 3 పార్ట్స్ 6 సెంటీమీటర్స్ అంటే ఎస్ఏ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్? 2 సెంటీమీటర్స్. అండ్ పిఏ ఈజ్ 4 సెంటీమీటర్స్. ఓకే, అలానే ఎస్బి కూడా ఇదంత 2 సెంటీమీటర్స్. అండ్ బిఆర్ ఈజ్ 4 సెంటీమీటర్స్. వాట్ ఈస్ క్యూఆర్? ఇట్ ఈస్ ఆల్సో సైడ్, సో 6 సెంటీమీటర్స్. నౌ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిక్యూ? ట్రయాంగిల్ ఏబిక్యూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ పిక్యూఆర్ఎస్ మైనస్ టోటల్ స్క్వేర్ నుంచి ఈ 3 ట్రయాంగిల్స్ తీసేస్తే సరిపోతుందా లేదా? ఎస్. వాట్ ఆర్ దో ట్రయాంగిల్స్? ఏపిక్యూ అండ్ బిక్యూఆర్ అండ్ ఏబిఎస్. ఇఫ్ ఐ సబ్స్ట్రాక్ట్ దీస్ 3 ట్రయాంగిల్స్ ఏరియా ఫ్రమ్ ది స్క్వేర్, ఐ విల్ గెట్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిక్యూ. ఎస్.
So find out the value of area of PQR. Is it the square of the side? That is 6 square 36 minus APQ. It is a right angle triangle in which sides are 4 and 6. So half into 4 into 6. That is a 12. Plus BQR. It is also half into 4 into 6. It is another right angle triangle. Same 12. Plus ABS. ABS means half into 2 into 2. That is 2. So, if you have 12 plus 12, 24, 24 plus 2, 26, 36 minus 26, that is a 10 centimeter square is the area of triangle ABQ. That's it. Is there anything other than this? Simple. This is the general method you have to follow to find out the area of that triangle. That means total square minus subtractions or minus remaining triangle. Okay, this is one method. What is another method? That is also simple, and without finding the area of all these triangles, I can directly find out the area of triangle ABQ. How? Please listen that. That is second method. Same diagram PQ, RS, and it is A and it is B. So I directly write down the values. Then 2 centimeters, 4 centimeters, it is 6. And it is 2 and it is 4. So since SAB is a right isosceles triangle, right angle, and these two sides are equal to 2. If I join Q and S, it is nothing but diagonal. Yes, I'm diagonal of the square. If the side of the square is 6, so what is the diagonal of the square? It is 6 root 2. Yes? Okay. Since it is an isosceles right angle triangle, this angular bisector divides the opposite side into equal parts and this is equal. Yes? Ippudu cheppandi. Idi 2. Idi 2 kabatti, what is the length of AB? 2 root 2. Yes or no? 2 root 2. What is the length of, for suppose is C anukunda, what is the length of SC? Chala jaratga observe cheyandam, idi chala simple. Idi right angle triangles meeda meeku grip unte, idi chala simple. It is 2, it is 2, it is 2 root 2. Since it is a perpendicular bisector, definitely it divides this into equal parts. Root 2, root 2. So it is also midpoint, so definitely it is also root 2. And then I got a right angle triangle low, opposite side, and the hypotenuse midpoint join this length, circumradius of the, it is equal to half of the hypotenuse. So, kabati then tama root 2. Yes or no? Adhvaipotna meekandar kunno? ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఏబిక్యూ అనే ట్రాంగిల్ డ్రా చేస్తాను చూడండి. దిస్ ఈజ్ ఏబిక్యూ. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఏబి? 2 రూట్ 2. అండ్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ సిక్యూ? సిక్యూ చూడండి, ఎస్క్యూ ఈజ్ డయాగనల్ ఆఫ్ స్క్వేర్ అవుట్ ఆఫ్ విచ్ ఎస్సీ ఈజ్ రూట్ 2. సో వాట్ ఈస్ ఎస్క్యూ? టోటల్ లెంత్ ఆఫ్ ఎస్క్యూ ఈజ్ 6 రూట్ 2. ఈ 6 రూట్ 2 నుంచి రూట్ 2 తీసేస్తే మనకి 5 రూట్ 2 వస్తుంది. That is the length of CQ. Okay. Now ABQ is a triangle in which the base is 2 root 2 and the altitude or height drawn on that base is 5 root 2. So what is the area of the triangle? Half into base into height. So half into 2 root 2 into 5 root 2. So root 2 root 2 2, that 2 cancel with this 2 and 2 into 5. 10 centimeter square. That's it. So without calculating the areas of other triangles, I'm directly find out the value of triangle ABQ using the diagonal length and using the median of right angle triangle. This is very simple compared to that. So whatever method may be, the time taken by these two methods is రెస్పెక్ట్ సేమ్. అంటే పెద్ద డిఫరెన్స్ ఏముండదు మీకు, చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే. వెన్ యూఆర్ గుడ్ ఎట్ క్యాలిక్యులేషన్స్ బోత్ మెథడ్స్ విల్ టేక్ సేమ్ టైమ్. ఓకే, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్ విత్ దీస్ టూ మెథడ్స్. క్లియర్? నౌ ఐ విల్ గో టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ ఫోర్త్. ఎస్, ఓకే, వెరీ ఫోర్త్. లెట్స్ సీ దిస్ ఫోర్త్. P and Q are positive numbers such that P power Q equal to Q power P. P power Q is equal to Q power P. And there is a condition he was given. What is that? Q equal to 9P.
Q equal to 9 times of P, then what is the value of P? P value and the here observe the options. Options should number 4th root of 9, 6th root of 9, 8th root of 9, and 9th root of 9. These are the options given. How do you solve it? It's a basic question. Just substitute the value of Q equal to 9P in this given equation. That's it. So what option? 9P whole to, sorry, 9P gather. P to the power of 9P is equal to the Q, that is a 9P whole to the power of P. And then, yes, 9P whole to the power of P is nothing but 9 power P into P power P. This is a P power 9P and here P power P. So 1P cancels. So what is the value of P power 9P minus P? That is P power 8P is equal to 9 to the power of P. Clear? Now in both the cases the powers are 8P and P. So now I subtract. So I divide with P on both the powers. P to divide just now. So here PP cancel both and those manki P to the power of 8 is equal to PP cancel, that is 9 to the power of 1. P power 8 is 9, but what we have to find out the value of P. So now 8th rooting on both sides, then P is equal to 8th root of 9. That's it. Dina? Either. So which option is correct? 8th root of 9, that is option C is correct, and all the other options are wrong. Third option is the correct answer. Clear all of you? Simple and mud. That one is the substitution. Now I will go to the next one, that is fifth one. This is also very, very important. We already discussed this in the rectangles video also. Let's see. Question user have four lines only, but it is very simple. Let's read this. The central park of the city is 40 meters long. There is a central park in which the dimensions are 40 meters long and 30 meters wide. That means it is a rectangular park in which the dimensions are 40 and 30. The mayor wants to construct two roads construct and of equal width in the park such that the roads intersect each other at right angles. We already know this type of method. So know this type of model in rectangles. Area of the paths. One path is made outside the park, or path made inside the park, or path made, or paths, two paths made inside the park and they are intersecting at right angles. We already did all these three models in the rectangles video. Yes, if anybody doesn't watch that video, please watch it. Then you can easily solve this type of model. And what happened next? And the diagonals of the park are also the diagonals of the small rectangle formed at the intersection of the two roads. Okay. So, yen ledan cheptunnadu chudandi, ikkada manaku oka rectangular park unda. Lopala two paths vesadamma. ఈ టూ పార్ట్స్ ఇంటర్సెక్షన్ దగ్గర ఒక రెక్టాంగిల్ ఇక్కడ వచ్చే స్క్వేర్ బేసిక్ గా ఈక్వల్ విత్ కాబట్టి ఈ లోపల వచ్చిన ఈ స్క్వేర్ యొక్క డయాగనల్స్ ఓకే అలానే బయట ఉన్న రెక్టాంగిల్ యొక్క డయాగనల్స్ కూడా సేమ్ అంట అది చెప్తున్నాడు అంతే అంతకుమించి ఏం లేదు ఫర్దర్ ద మేయర్ వాంట్స్ దట్ దిస్ లైన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ద మేయర్ వాంట్స్ దట్ ద ఏరియా ఆఫ్ ద టూ రోడ్స్ టు బి ఈక్వల్ టు ది రిమైనింగ్ ఏరియా ఆఫ్ ద పార్క్ ఏం చెప్తున్నాడు ఇక్కడ ఈ టూ రోడ్స్ ఏరియా ఎంత ఉంటుందో మిగతా పార్క్ ఏరియా ఉంది చూసారా ఆ రెండు ఈక్వల్ గా ఉంటే వాట్ షుడ్ బి ద విత్ ఆఫ్ ద పార్క్ సో వి ఆల్రెడీ డిస్కస్డ్ ది సేమ్ థింగ్ సేమ్ టైప్ ఆఫ్ మోడల్ ఇన్ రెక్టాంగిల్స్ ఎస్ ఆర్ నో ఫర్ సపోజ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద రెక్టాంగులర్ పార్క్ ఆర్ ఎల్బి జనరలైజ్డ్ గా చెప్పాం అనుకోండి ఫర్ సపోజ్ ద విత్ ఈస్ ఎక్స్ ఎక్స్ అనుకోండి లోపల డైరెక్ట్ గా మనం ఏం చెప్పాం ఏరియా ఆఫ్ ది ఇన్నర్ పార్క్ is equal to x into l plus b minus x with the proof I told you this formula. Please watch that video. So this is the area of the path.
But what he was the given condition? The area of the path and area of the remaining portion both are equal. Suppose area of the path is some A. Okay. And area of the remaining portion is also A because both are equal. Sum of the path and the remaining portion is nothing but area of that rectangular path SRO, that is LB. So A plus A is nothing but LB, then what is the value of A? It is LB by 2. What is A? It is nothing but area of the path. So finally, the man chapachu, the area of the path is equal to half of the area of the rectangular park. What are the dimensions of the park? 30 and 40. Now, Japan, if area of the path is open, directly x into x, you have to find out the value of x. L plus b, that is 30 plus 40 minus x into half into 30 into 40. So, directly what area of the path is open, without giving the value of the area of path, he was given the condition that is area of the path and area of the remaining portion are equal. Okay. So, children, if you have cancellation 2 ones, 2 15s. So, 15 into 40, that is 600. So, x into 70 minus x. Don't write as a quadratic equation and find the value of x. Okay. If you observe this quadratic equation, x into 70 minus x is equal to 600. X into 70 minus x is equal to 600, and you have to find out the value of x. Two options you can easily find out. If I substitute x is equal to 10, 10 into 70 minus 10 is 60, 10 into 60 is 600, you will satisfy. So, first option is the correct answer. That's it. Not more than that. Simple and matter. Logic ain't ante indirect ga what area of the path and ichadu off of the rectangular path ichadu. If you remember the direct formula of area of the path in this model, that is x into L plus b minus x, then you can easily solve this within seconds. Okay. I hope all of you clear. Now I will go to the next one. And that is the last one for this session. That is sixth. Let's see. This is one of the nice problem in this paper. Very nice model. Let's see this. The radius of the circle with center O is around 50 centimeters. There is a circle with center is O and the radius is root 50. Okay. A and C are two points on the circle. There are two points on the circle. Okay. A and C. And B is a point inside the circle. There is a point B which is inside the circle. The length of AB is 6 and the length of BC is 2 and the angle ABC is a right angle triangle. That is very, very important. What is angle ABC? It is 90 degrees. Then what is the square of the distance OB? OB square and then find out. Asal problem is the highlight. Kachitanga CGL models kuda mana unnai. Kani first diagram draw cheyadam teliyadu. So, many of the candidates cannot draw the diagram perfectly. So, the first diagram is important. Okay, let's see. I'll draw the diagram satisfying the given conditions. Okay, let's see. So, this is a circle with center O and there are two points A and C and there is a point B inside the circle and angle ABC is 90 and AB is equal to 6 centimeters and BC is 2 centimeters and you have to find out the square of OB. Chusara meeku ippudu diagram chudagane kachithanga meeku circles loni konni models gurtu vachestayi avuna kada meeku already nenu perpendicular chords ane concept loni even nenu video kuda pettadam jarigindi mana channel loni ante kaakunda circles paid course lo kuda nenu perpendicular chords sambandhinchina problems kuda chala chesam. So, this model meeku diagram is telustundi. Kani akkada manam cheppina model deniki ni panikiradu. Kani akkada manam proof chestam kada as it is a proof ni ikkada use avutundi. Andukane meeku nenu akkada proofs anevi cheppadam jarigindi. Okay, let's see. Idi diagram anamata.
okay, you have to find out the value of OB. So ipu nenu em chestanu ante CB ichadu kada, CB ni extend chesanu. CB ni extend chesthe for suppose D ane point there intersect ayindi anukundam, okay. అలానే ఏ బిని ఎక్స్టెండ్ చేశాను, సపోజ్ ఇది ఇంటర్సెక్ట్ ద సర్కిల్ ఎట్ సమ్, ఓకే. నౌ ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ గివెన్ దట్ దేర్ ఆర్ టూ సర్కిల్స్, సారీ టూ కార్డ్స్ ఇంటర్సెక్టింగ్ ఎట్ రైట్ యాంగిల్స్, ఓకే. ఇట్ ఈస్ సిక్స్ అండ్ ఇట్ ఈస్ టూ. వి డోంట్ నో ద వాల్యూ ఆఫ్ దీస్ టూ. ఈ రెండింటి వాల్యూస్ తెలియదు అవునా కదా, ఓకే. నౌ వాట్ వి కెన్ ఎజ్యూమ్, మనం కొన్ని ఎజ్యూమ్ చేసుకుందాం ఇక్కడ, ఓకేనా. ఏం అజ్యూమ్ చేద్దామో చూడండి. సపోజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ టు దిస్ కార్డ్ ఏబి, ఏఈ, ఏబి కాదు ఏఈ ఇస్ ద కార్డ్, ఓకే. సపోజ్ ఇట్ ఈస్ ఎక్స్ అనుకుందాం, ఓకే. ఖచ్చితంగా పర్పెండిక్యులర్ బైసెక్టర్ డివైడ్స్ ది కార్డ్, అంటే ఏ ఎక్స్ ఎంత ఉంటుందో ఈ ఎక్స్ కూడా అంతే ఉంటుంది, ఓకేనా. ఫర్ సపోజ్ దట్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇస్ ఫర్ సపోజ్ సమ్ ఎక్స్ అనుకుందాం, ఓకే. అంటే ఏం చేస్తున్నా నేను, ఓఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్. సిమిలర్లీ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది అదర్ కార్డ్ సిడి, ఇది సమ్ వై అనుకుందాం, ఇది ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది అనుకుందాం వై దగ్గర. సో ఖచ్చితంగా మనం ఏం చెప్పొచ్చు, సివై అండ్ డివై ఆర్ ఈక్వల్ బికాస్ పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ది సెంటర్ టు ది కార్డ్ బై సెక్స్ ది కార్డ్, ఓకే. ఇఫ్ ఓఎక్స్ ఈజ్ ఎక్స్ అండ్ ఓవై ఈక్వల్ టు వై, అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఓబి స్క్వేర్, అంతేనా. ఇక్కడ చూడండి, ఇది వై, ఇది ఎక్స్ అంటే ఇది కూడా ఎక్స్, ద లెంత్ ఆఫ్ బివై ఈజ్ ఆల్సో ఈ ఎక్స్. సో బిఓ స్క్వేర్, బిఓవై ఈజ్ అ రైట్ యాంగిల్ ట్రాంగిల్, ఎస్ ఆర్ నో? బివై అండ్ ఓ ఈజ్ అ రైట్ యాంగిల్ ట్రాంగిల్, ఓవై ఈజ్ వై అండ్ బివై ఈజ్ ఎక్స్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఓబి స్క్వేర్? ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో అంటే నేను ఫైనల్ గా ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇఫ్ ఐ ఫైండ్ అవుట్ ద ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ విచ్ ఈస్ నథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్ ఓబి స్క్వేర్. అర్థం అవుతుందా క్లియర్ గా, ఓకే. నౌ ఐ విల్ డ్రా ది డయాగ్రామ్ వన్స్ అగైన్ విత్ సమ్ స్పెసిఫిక్ వాల్యూస్, లెట్స్ అబ్జర్వ్ క్లియర్లీ, ఓకే. సో చూడండి, ఇది టూ, ఇది ఎక్స్, ఇది వై, ఓకే. ఇది వై మిడ్ పాయింట్ కాబట్టి ఈ వాల్యూ అంతా మనకి ఎంతమ్మా, టూ ప్లస్ ఎక్స్. సో ఇది కూడా ఎంత వస్తుంది మనకి, టూ ప్లస్ ఎక్స్, అవునా, ఓకే. ఇది వై కాబట్టి ఇది కూడా వై అవుతుంది, అవునా. వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ దిస్ ఏబి? సిక్స్. ఇది వై తీసేస్తే అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుందమ్మా, ఈ ఏఎక్స్ వాల్యూ, ఇట్ ఈస్ ఈక్వల్ టు సిక్స్ మైనస్ వై. చాలా జాగ్రత్తగా వినండి, ఇది ఇలానే చేయాలి, మీకు వేరే మెథడ్స్ కూడా దీనికి షార్ట్ కట్ లే ఉండవు, ఓకే. ఇది సిక్స్ మైనస్ వై, అంటే ఏ ఎక్స్ వాల్యూ సిక్స్ మైనస్ వై, దట్ మీన్స్ ఎక్స్ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏఈ. చూడండి, టోటల్ ఏఈ అనే కార్డ్ తీసుకుంటే ఏఈ అనే కార్డ్ లో ఎక్స్ మిడ్ పాయింట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏఎక్స్? సిక్స్ మైనస్ వై. సో ఈ ఎక్స్ ఎంత అవుతుంది, సిక్స్ ఎక్స్, సిక్స్ మైనస్ వై అవుతుంది, అంతేనా. బట్ ఇట్ ఈస్ బి, దెర్ ఈస్ ఎ పాయింట్ బి, బి ఉంది, బిఎక్స్ ఎంత, వై. Bx y and Ex is 6 minus y, then what is the value of B? 6 minus y minus y, that is 6 minus 2y. 6 minus 2y. అర్థం అవుతుందా? ఇప్పుడు చూడండి, there is a circle and these are the perpendicular chords AE and CB intersecting at B. What is the value of AB? 6. What is the value of BC? 2. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డిబి? ఇక్కడ చూడండి, డివై టూ ప్లస్ ఎక్స్, అవునా. బివై ఎంతమ్మా, ఎక్స్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బిడి? టూ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్, దట్ మీన్స్ టూ ప్లస్ టూ ఎక్స్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బిఈ? సిక్స్ మైనస్ టూ వై. ఎస్, నౌ దాట్స్ ఇట్, చాలా సింపుల్. ఇప్పుడు ఏం చేస్తాం, వెన్ ఎవర్ టూ కార్డ్స్ ఇంటర్నల్లీ ఇంటర్సెక్టింగ్, దెన్ ప్రొడక్ట్ ఆఫ్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ఇంటర్సెక్షన్ పాయింట్ టు ది ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఆఫ్ ద కార్డ్స్ ఆర్ ఈక్వల్. ఏం చెప్పొచ్చు నేను, బిఏ ఇంటూ బిఈ ఈక్వల్ టు బిసి ఇంటూ బిడి, అవునా. బిఏ ఎంతమ్మా, సిక్స్ ఇంటూ సిక్స్ మైనస్ టూ వై ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ టూ ప్లస్ టూ ఎక్స్, ఓకే. సో చూడండి, ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతాయి, టూ వన్స్ టూ త్రీస్,
6 minus 2y लो 2 common थी एंडी 2 minus y इक 2 plus 2x लो 2 common थी एंडी 1 plus x so 2 2 cancel so 1 plus x is equal to 3 into 2 6 minus 3y so what is the value of x plus 3y 1 minute sorry ka 2 common thi iste 2 into 3 minus y okay so 3 tho multiply chese vastu manaki 9 minus 3y okay sorry okay 9 minus 3y చూడండి ఇప్పుడు ఏం చెప్పొచ్చు మనం వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ 9 మైనస్ 1 8 మైనస్ 3y అవునా కదా వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ 8 మైనస్ 3y ఓకేనా ఈ ఈక్వేషన్ ఇలా పెట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ చూడండి హియర్ నేను మళ్ళీ ఒకసారి డ్రా చేస్తున్నా ఇది ఓ ఈస్ ద సెంటర్ సో అగైన్ ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ సో మనకి ఏమొచ్చిందమ్మ లాస్ట్ నుంచి x is equal to 8 minus 3y yes x is equal to 8 minus 3y ఇప్పుడు ఇక్కడ మనకి ఇది a ఇది b ఇది c అవునా వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ bc 2 వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ oc ఇట్ ఇస్ నథింగ్ బట్ ఎ రేడియస్ yes or no నౌ ఐ యామ్ టేకింగ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చాలా జాగ్రత్తగా వినండి and it is o and it is c and it is y oc is nothing but radius which is given as root 50 and what is the value of oy that is y and what is the value of cy 2 plus x okay now it is a right angle triangle from this right angle triangle I can write 2 plus x whole square plus y square is equal to root 50 whole square means 50 yes So 2 plus x in place of x, I can write 8 minus 3y. So 2 plus 8 minus 3y means 10 minus 3y whole square plus y square is equal to 50. Clear? So children, I'm going to play most of them. 10 minus 3y whole square and 100 plus 9y square minus 60y plus y square is equal to 50. So 9y square plus y square and 10y square. So total take 10 as a common. So 10 common this is the y square. Minus 60y or 10 this is the minus 6y. Yes, minus 6y. 100 or 50 this is the 50. That is 10 common this is the same. Now we have plus 5 is equal to 0. So y square minus 6y plus 5 equal to 0 means what are the values of y? Can you tell me? It is equal to 1 and 5. అంతేనా కదా y ఈక్వల్ టు 1 అండ్ 5 yes sir both the values of satisfy y minus 1 into y minus 5 so if I substitute y equal to 1 here what is the values of x 8 minus 3 that is 5 yes if I substitute y equal to 5 what is the value of x 8 minus 3 into 5 15 8 minus 15 means minus 7 x is the value of some distance so it should not be negative so kabati y 5 avadu x minus 7 avadu so what are the values of x and y x is equal to 5 and y equal to 1 are the correct values of x and y so now you have to find out what x square plus y square yes or no finally ga manu find out just x square plus y square so 5 square plus 1 square that is 25 plus 1 26 That's it. So what is the answer here? Fourth option is the exact answer. Sir, inta men cheyala cheyali. There is no other method compared to this. But when you solve in very quick time, definitely it is easy. So when you have all the properties, or when you know all the properties of circles, such that perpendicular bisects the cut, and the property of that is PA into PB equal to PC into PD. Then within seconds you can easily solve it. Here first the diagram is important and the next the properties are important. I hope all of you clear.
Okay, these diagrams are most important for this problem. Okay, clear all of you? If anybody has doubts, you can ask me in the comment section, and also you can ask me my WhatsApp number also. And first you have to download the PDF for which I provided the link in the description, and first solve by yourself and next watch the video. Clear? Hold on friends, wait for 2 minutes. I will tell you 2 things for you. So the things are here. First thing, all pure maths topics PDFs are available in this module. So ikkada pure maths anagane meeku konni topics teliyadu. So pure maths ante manaki em vastayi, algebra vastundi, trigonometry, geometry, coordinate geometry, mensuration, 2D and 3D and progressions. ఈ టాపిక్స్ అన్ని కూడా మనకి ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ కింద వస్తాయి. సో వీటన్నిటికి కూడా నా క్లాస్ నోట్సెస్ అలానే తర్వాత మీకు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి మీకు ప్రస్తుతం ఇన్స్టా మోడ్యూల్లో ఉన్నాయి. వీటితో పాటు డిఏఓకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే డిఏఓ ఎగ్జామ్ కి సంబంధించిన స్టాటిస్టిక్స్, మ్యాట్రిసెస్, లాగరిథమ్స్ అండ్ బైనోమియల్ థీరం అండ్ ఆల్సో సెట్స్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, ఈ టాపిక్స్ కూడా మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. అంతేకాకుండా ఏపీపీఎస్సీ కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కంపైలేషన్ అనేది టాపిక్ వైజ్ చేశాను. సో ఆ టాపిక్ వైజ్ కంపైలేషన్ కూడా మీకు ఇప్పుడు ఇన్స్టా మోడ్యూల్లో మీకు అవైలబుల్ గా ఉంది. సో మీకు ఎవరికైతే ఇవి కావాలనుకుంటున్నారో వీళ్ళు డైరెక్ట్ గా నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, వాటి నుంచైనా మీరు పర్చేజ్ చేయొచ్చు. లేదు అంటే నా నెంబర్ కి 9490882754 ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ చేసినా త్రూ వాట్సాప్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి అంటే కరెంట్ అఫేర్స్ గురించి. ఎఫ్ఎక్స్ క్లౌడ్ అనేది ఒక వెబ్సైట్ అన్నమాట. సో దే ఆర్ ప్రొవైడింగ్ కరెంట్ అఫేర్స్ డైలీ అండ్ వీక్లీ అండ్ మంత్లీ అండ్ ఆల్సో ఇయర్లీ. సో ఇక్కడ మీకు ఏంటంటే డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు తీసుకునే అమౌంట్ కూడా ఎక్కువేం కాదు. సో జస్ట్ 300 రూపీస్. దానితో ఇక్కడ మీరు నా రిఫరల్ కోడ్ మ్యాథ్స్ విత్ మనీ అనే రిఫరల్ కోడ్ వాడారనుకోండి, ఇంకా ఒక 10% తగ్గుతుంది. అంటే 30 రూపీస్ మీకు తగ్గి 270 రూపీస్ కే మీకు వస్తుంది అనమాట. ఓకే, సో నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సో ప్లీజ్ ఒకసారి చూడండి, మీకే ఒక ఐడియా వస్తుంది లింక్స్ గురించి, అంటే ఆ ఎఫెక్స్ క్లౌడ్ కరెంట్ ఎఫెక్స్. సో శాంపిల్ పీడిఎఫ్స్ కూడా వాళ్ళు పెట్టారు, వాళ్ళు ఎలా ఉంటాయి అనేది చూసి పర్చేజ్ చేసుకోండి, చాలా బాగుంది. Okay, even I am also following the same things. Okay, with this I'll conclude this session and have a good day and very all the best to all of you. Thank you very much and Jai Hind.